నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చేసింది నామినేషన్లు కూడా స్టార్ట్ అయిపోయాయి కానీ ఇటు ఎన్డీఏ అటు యూపీఏ కూటమిల నుంచి అభ్యర్థులు ఫైనల్ కాలేదు ముఖ్యంగా బీజేపీతో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలు లేకపోవడం ఆ పార్టీకి మైనస్ కాగా ప్రతిపక్ష కూటమికి అభ్యర్థి దొరకడం లేదు నిజానికి బీజేపీ సొంతంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచే బలానికి చేరువులో ఉంది కానీ పూర్తి మెజారిటీ లేదు ప్రాంతీయ పార్టీల్లో కొన్ని కలిసి వచ్చే అవకాశం ఉంది చర్చలు కూడా పూర్తయ్యాయి కానీ ఆ పార్టీల కోరికలు తీర్చాల్సి వస్తోంది దీంతో బీజేపీ ప్లాన్ బీకి తెర తీసినట్లుగా కనిపిస్తోంది ముఖ్యంగా చాలా కాలంగా మహారాష్ట్రలో అధికారం కోసం బీజేపీ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది మహాగడి సర్కార్ను కూల్చేందుకు బీజేపీ సర్కార్ చేయని ప్రయత్నాలు లేవు రాష్ట్రపతి ఎన్నికల ముందు బీజేపీ ఈసారి ఏకంగా శివసేననే టార్గెట్ చేసింది ఇన్నాళ్లు ఎన్సీపీ కాంగ్రెస్ పై ఫోకస్ చేయగా ఈసారి సేన నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో పడింది శివసేనకు యాభై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఉద్దే ఉన్నారు ఇప్పుడు అందులో ఏకంగా ఇరవైకి పైగా ఎమ్మెల్యేలను గుజరాత్ కు తరలించింది బీజేపీ ఇందులో ఐదుగురు మంత్రులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అంటే ఓవైపు మహా వికాస్ ఆగడి సర్కార్ కూలడంతో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అడ్వాంటేజ్ అవుతుందని ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న సూత్రం వర్తించేలా చక్రం తిప్పుతోంది ఊహించని షాక్ తో కంగుతిన్న శివసేన ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఒక్క మహారాష్ట్రలోనే కాదు దేశంలోని ప్రతి రాష్ట్రంలో కలిసి వచ్చే ఎమ్మెల్యేలు ఎంపీల చేరికలను వేగవంతం చేయాలని ఇప్పటికే బీజేపీ నుంచి రాష్ట్ర పార్టీలకు స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది ఇప్పుడు యాక్షన్లో కనపడుతోంది శివసేనకు బీజేపీ ఇచ్చిన జలక్తో ఇతర ప్రాంతీయ పార్టీలు అలర్ట్ అవుతున్నాయి బీజేపీ రాజకీయంపై మండిపడుతున్నాయి